బంగారాజు ప్రమోషన్స్ రికార్డు కలెక్షన్స్ ఫస్ట్ మంత్ జోష్ సినిమా అప్డేట్స్ పైన ఒలుక్కేద్దాం. సంక్రాంతి బరిలో ఉన్న బంగారాజు ప్రమోషన్స్ లో బిజీ అయింది. అన్నపూర్ణ స్టూడియోలో సాగిన మ్యూజికల్ నైట్స్ అందరిగా జరిగింది. పాన్ ఇండియా మూవీస్ అన్ని సంక్రాంతికి బరి నుంచి తప్పుకోవడంతో బంగారాజు ఈ సీజన్ క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. మ్యూజికల్ నైట్ కు అక్కినేని అభిమానులను ఎక్కువ మందిని పిలవకపోవడం బాధగా ఉందన్నారు నాగార్జున. ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా జరపాలనుకున్నామని, ఇప్పటికే అనుమతి కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అలాగే రేపు బంగారాజు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. పవన్ హీరోగా హరిశంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం భవధీయుడు భగత్ సింగ్. ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేశానని దేవిశ్రీ తెలిపినట్లు టాక్. సినిమాలోని ఈ సాంగ్స్ ఎనర్జెటిక్ మెలోడియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. థియేటర్లో ఎరగతీసిన పుష్ప ఓటీటీలోనూ అదరకొడుతోంది. మొన్న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవగా అక్కడ కూడా బిజీగా మారింది. థియేటర్లో చూసిన వారు కూడా మళ్లీ మళ్లీ పుష్పను ఫ్యామిలీతో కలిసి చూస్తున్నారు. ఇటు పుష్పలో బన్నీ యాక్టింగ్ కు మంచు లక్ష్మి ఫిదా అయ్యారు. ఇటీవలే సినిమాను చూసిన మంచు లక్ష్మి సినిమా ఫ్యాంటాస్టిక్ గా ఉందని ట్వీట్ చేశారు. సినిమాపై బన్నీకి ఉన్న ప్రేమ అంకిత భావంతోనే పుష్ప ఓ రేంజ్ లో వచ్చిందని ఆకాశానికి ఎత్తారు. రమేష్ బాబు మృతిపైన హీరో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం అంటూ ట్వీట్ చేశారు. అన్నయ్య లేకుంటే తాను ఇలా ఉండేవాడిని కాదన్న మహేష్ బాబు తన కోసం చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. తనకు మరో జన్మ అంటూ ఉంటే తన అన్నయ్య రమేష్ బాబునని, ఎప్పటికీ రమేష్ బాబును ప్రేమిస్తానని ఎమోషనల్ అయ్యారు. కొద్ది రోజులుగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కరోనా వచ్చింది. కోవిడ్ స్వల్ప లక్షణాలతో రాజేంద్ర ప్రసాద్ బాధపడుతున్నట్లు హైదరాబాద్ ఏఏజీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. క్రికెట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన 83 మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. 16 రోజుల్లోనే 176 కోట్ల 29 లక్షలు రాబట్టింది. బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ మ్యారేజ్ జరిగి నెల పూర్తయింది. ఫస్ట్ మంత్ కంప్లీట్ కావడంతో ఫర్ ఎవర్ టు గో అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు విక్కీ. సంగీత సంబరాల్లోని ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. 94వ ఆస్కర్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇందులో 4 విభాగాల్లో నో టైమ్ టు డై చిత్రం నామినేట్ అయింది. ఆస్కర్ బరిలో నిలిచిన 10 కేటగిరీల్లో 4 ఒకే సినిమా ఎంపిక కావడం విశేషం.